నమస్కారం, వెన్నెల న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల దాహాత తీర్చడంలో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలం, బొల్ల. కేంద్ర ప్రభుత్వంపై నిరసనగా టీడీపీ కాగడ ర్యాలీ. ప్రజలకు నీరు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. శుక్రవారం పట్టణ ప్రజల దాహాత్యం తీర్చేందుకు బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టారు. ముందుగా పార్టీ కార్యాలయం నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక శివయ స్థూపం సెంటర్లో మానవహారంగా ఏర్పడి ప్రభుత్వానికి నిరసన తెలియజేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో బొల్లా మాట్లాడుతూ ముందస్తు అంచనా లేకుండా చేయడం వల్లనే పట్టణ ప్రజలకు నీటి ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. శాసనసభ్యులు మున్సిపల్ కమిషనర్ పూర్తి బాధ్యతలు వహించాలన్నారు. ప్రజల దాహాత్యం తీర్చేందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మొత్తం కూడా 80,000 మంది జనాభా ఉండగా ఒక మనిషికి వచ్చి 6 లీటర్లు వాటర్ అవసరం ఉండగా ఈ రోజు 6 లీటర్లు నీరు అంటే 80,000 మందికి దాదాపుగా 5 నుంచి 6 లక్షల లీటర్లు మనకి నీరు అవసరం ఉండగా ఈ రోజు మున్సిపాలిటీ వారు 14 ట్రాక్టర్లతో 14 డబ్బాలు వేసుకొచ్చి మా 14 డబ్బాల్లో కూడా 60,000 లీటర్లు మాత్రమే నీరు సప్లై చేయడం జరుగుతూ ఉంది. మరి దాదాపుగా 5 లక్షల లీటర్లు అవసరం ఉండగా కేవలం 70,000 లీటర్లు ఈడ నీరు సప్లై చేస్తే ప్రజల అవసరాలు ఎలా తీరాలి? చిన్నవాళ్ళు చిన్నవాళ్ళు అన్ని విధాల ఆ ఉన్న బాయిలు కూడా ఊడిపోయి కనీసం పూడిపోయిలా ముందు జాగ్రత్త అనేది లేదు. ఈ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు వాడికి కనీసం అవగాహన ఉంటే మరి రేపు రాబోయే రోజుల్లో మనకి పూర్తి స్థాయిలో మంచినీటి సమస్య ఉందన్న సంగతి వారికి తెలుసు. కనీసం జాగ్రత్తలు తీసుకోవాలా? ఆయన మటుకి ఇక్కడ బ్యానర్లకే పరిమితమైన పరిస్థితి చూస్తే ప్రతి ఒక్క మానవ సభ్య సమాజం కూడా తలదించుకునే విధంగా కనీసం ఒక వాటర్ ఒక గ్లాసు వాటర్ అనే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందని చెప్పి సిగ్గు లేకుండా నువ్వు బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగిందని చెప్తావు. ఎక్కడ జరిగింది అభివృద్ధి అని అడుగుతున్నాను. అనాది నుంచి కూడా వినుకొండ పట్టణానికి మంచినీటి సమస్య. ఆ సమస్య ఈ రోజు సింగర చెరువు దగ్గర కలిస్తే ఆ సింగర చెరువులో కనీసం బర్రెలు పందులు కుక్కలు చేపలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తే మేమందరం కూడా బాధపడ్డాం. అనంతరం కమిషనర్ కు వినతి పత్రం అందించారు. ధర్నా చేస్తున్న వైసీపీ నాయకుల వద్ద కమిషనర్ వచ్చి జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించామని, త్వరలోనే అధికంగా ట్యాంకర్లు వినియోగించి ప్రజలకు నీటి సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ప్రత్యేక వర్షాభావ పరిస్థితుల మూలంగా వెనుకొండ పట్టణానికి నీరు అందించలేని పరిస్థితుల్లో మనం ఉన్నాము. సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం ఉంది. మన జియోగ్రాఫికల్ గుంటూరు జిల్లాలో ఉన్నప్పటికీ వెనుకొండ ప్రకాశం జిల్లాలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అలాంటి పరిస్థితులు ప్రత్యేకంగా నెలకొన్నాము. ఇప్పుడు చెరువులో నీరు డైరెక్ట్ స్టోరేజ్ పడిపోయింది. ఈ విషయం ముందు నుంచే గమనించి గౌరవ ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారి దృష్టికి మినిస్టర్ గారి దృష్టికి తీసుకువెళ్తే కనుక ఈ పరిస్థితిని మనం సమర్థవంతంగా బయటపడటానికి 2 కోట్ల రూపాయలు అడ్వర్స్ క్లైమేటిక్ గ్రాంట్ ఒకటి మంజూరు చేసి ఉన్నారు. సో ఈ గ్రాంట్తో మనం ఇప్పుడు ప్రస్తుతం ప్రణాళిక ఏంటంటే 30 ట్యాంకర్లు పెట్టి వార్డుకి 1 ట్యాంకరు పెద్ద వార్డులకి 2 ట్యాంకర్లు చొప్పున ప్లాన్ చేసామండి. మన గ్రాంట్ నిధులు వచ్చి ఉన్నాయి, టెండర్లు పిలిచిన టెండర్లు కూడా ఫైనలైజ్ ఉన్నాయి. మోస్ట్ ప్రాబబ్లీ రేపు మధ్యాహ్నం నుంచి సమర్థవంతంగా నీరు అంటే ప్రతి వార్డుకి 1 ట్యాంకరు ప్లస్ పెద్ద వార్డులకు 2 ట్యాంకర్లు చొప్పున పంపించడానికి ప్రణాళిక సిద్ధం చేశాం. మనకి ట్యాంకర్లు ఇప్పుడు ప్రస్తుతం 15 ట్యాంకర్లు 16 ట్యాంకర్లు మన దగ్గర ఉన్నాయి. ప్రస్తుతం మిగతా ట్యాంకర్లు ఇక్కడ ట్రై చేసి దాటకపోతే గౌరవ ఎమ్మెల్యే గారు న్యూజివీడ్ నుంచి తెలిసిన వారి ద్వారా 10 ట్యాంకర్లు అడిగితే 10 ట్యాంకర్లో 5 ట్యాంకర్లు ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక 5 ట్యాంకర్లు ఇవాళ అర్ధరాత్రికి వస్తాయి. అట్లాగే ఇప్పుడు లోకల్ వాళ్ళు కూడా ఒక 4-5 ట్యాంకర్లు ఇమీడియట్గా సప్లై చేస్తాము, ఒక 2 రోజుల టైం అని చెప్పి అన్నారు. మనం ఇప్పుడు కోర్ బావులు ఐడెంటిఫై చేశాము, దాంట్లో వాటర్ టెస్టింగ్ చేసేంత తాగడానికి వాడడానికి అనుకూలంగా ఉందని చెప్పారు. అలాగే
కాల్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేస్తున్నప్పుడు మధ్యాహ్నం నుంచి వాటర్ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో నిజంగా ఆ ప్రాబ్లం ఒకసారి మనం అంటే ఒక్కొక్క ట్యాంకర్ ఒక సూపర్వైజర్ పెడతాము, ఆ ఫోన్ నెంబర్ కూడా డిస్ప్లేలో పెడతాము. మేము వాటర్ కనుక రాకపోతే కనుక ఖచ్చితమైన మేము ఇక్కడ కాల్ సెంటర్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని దీన్ని ఆల్మోస్ట్ ఎక్కువ గంటలు రోజుకి 12 నుంచి 18 గంటలు నీళ్లు సప్లై చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామండి. ఇది ప్రత్యేకమైన వర్షాభావ పరిస్థితులు వచ్చినాయి, చెరువు ఎండిపోవటము, నెట్ స్టోరేజీ వాటర్ రాకపోవటం సకాలంలో ఈ సాగర్ నీరు అందుబాటులో రావడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పట్టణ టీడీపీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నుండి శివయ్య స్థూపం సెంటర్ వరకు కాగడాల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు షమీం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను అందజేయాలన్నారు. కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు సౌదాగర్ జానీ బాషా, మండల పార్టీ అధ్యక్షులు వజ్రాల కృష్ణారెడ్డి, జానీ, పివి సురేష్ లు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారు ముందు చేయి చూపించి ప్రత్యేక హోదాకి తూట్లు పడుతున్న సందర్భంలో మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎన్డీఏ ప్రభుత్వం నుంచి బయటికి రావడం జరిగింది. అప్పటి నుంచి నిరంతరం ఎన్నో పోరాటాలు, దీక్షలతో ప్రజల వద్దకు వచ్చి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా కోసం అనుకరమని పోరాటం చేస్తున్నారు. దానికి మద్దతుగానే ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎంపీలు ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానానికి ఎంతో మంది మద్దతు తెలిపారు. ఎన్నో పార్టీలని కూడగట్టిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఎంతో ఆర్థిక లోటుతో ఉన్న ఆంధ్రప్రదేశ్ ని, కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ని ఆదుకోవాల్సిన కేంద్రం మొండి చేయి చూపించిన దానికి నిరసనగా ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆదేశాల మేరకు కాగడాల ర్యాలీని చేపట్టడం జరిగింది. పేదల సంక్షేమం కోసం టీడీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని టీడీపీ నాయకులు అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని తెలిపారు. సీఎం సహాయ నిధి కోసం దాఖలు చేసుకున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నియోజకవర్గంలోని 104 మందికి సుమారు 33,50,000 రూపాయల చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంట్లో విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ప్రత్యేక హోదా సాధన సమితి సభ్యులు శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థూపం సెంటర్ సమావేశంలో సిపిఐ ఏరియా కార్యదర్శి మారుతి మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకుంటే రాష్ట్రం అభివృద్ధి చెందదని అన్నారు. ముఖ్యమంత్రి ఎంత గంభీరంగా ఉపన్యాసాలు చేసినా నిధులు లేకుంటే ప్రయోజనం లేదన్నారు. ఈ నెల 23వ తేదీన తొలి ఏకాదశి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని కొండ వద్ద మున్సిపల్ సిబ్బంది చెట్లను మరియు పిచ్చి కంపలను తొలగించి కొండ పరిసరాలను శుభ్రం చేశారు. శానిటరీ ఇన్స్పెక్టర్ సిబ్బందితో కొండపై పారిశుద్ధ్య పనులు చేపట్టారు. వెన్నెల సింధర్తో సమాప్తం. తిరిగి రేపటి నుంచి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.